సమస్యల సాధన డిమాండ్తో విఆర్ఏలు చేస్తున్న సమ్మె 29వ రోజుకు చేరుకుంది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట విఆర్ఏలు తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినదించారు. తాము కొత్తగా కోరికలేమి కోరడం లేదని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ అడుగుతున్నామన్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు విఆర్ఏలు. నా పేరు కుమ్మరాంజనేయులు. నేను విఆర్ఏగా గత 15 సంవత్సరాల నుంచి విఆర్ఏగా ఉద్యోగం చేస్తున్నాను. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ముఖ్యమంత్రి గారు 2020 సెప్టెంబర్ 9 నడిచిండు. ఇంతవరకు కూడా ప్రభుత్వం కేసుకెళ్ళి అమలు చేయలేదు. ఆ 50 సంవత్సరాలు దాటిన విఆర్ఏలకు వాళ్ళ వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పన్నాడు. అదేవిధంగా అర్హులైన వారికి విఆర్ఏలకు ప్రమోషన్ కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నాయని ప్రభుత్వం ఇటువంటి హామీ ఇంకా నెరవేర్చలేదు. అదే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా తహసీల్దార్ సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయంలో విఆర్ఏలు తంగనపల్లి మరియు సిరిసిల్ల మండల విఆర్ఏలు ఇలా సమ్మె దిగి 29 రోజులు గడుస్తున్నా కూడా ప్రభుత్వం కూడా చలనం లేకుండా ఉన్నది. ప్రభుత్వం ఇచ్చిన హామీ వెంటనే అతి త్వరలో పేసుకెళ్ళిచ్చి మా యొక్క న్యాయమైన డిమాండ్ను పరిష్కరించి మాకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. సమ్మె నేటికి 29 రోజులు వస్తుంది. మేము కోరేది పే స్కేల్ కావాలి, అర్హత గల విఆర్ఏలకు ప్రమోషన్లు కావాలి, 50 సంవత్సరాలు నిన్నటువంటి వృద్ధుల పిల్లలకు ఉద్యోగాలు కావాలని మేము గవర్నమెంట్ను వేడుకుంటా ఉన్నాం. మన ముఖ్యమంత్రి అయినటువంటి కె చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ సాక్షిగా నిండు సభలో విఆర్ఏలు అందరికీ పే స్కేల్ ఇస్తాము, వారసులకు ఉద్యోగాలు ఇస్తాము, అర్హులైన విఆర్ఏలకు ప్రమోషన్లు ఇస్తామని నిండు సభల సాక్షిగా చెప్పడం జరిగింది. అది చెప్పి ఇప్పటికీ 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది, కానీ అది ఆచరణకు నోచుకోవడం లేదు. మేము అడుగుతూ ఉన్నాం గవర్నమెంట్ను, ఏమైంది మేమంటే ఇంత నిర్లక్ష్యమా, విఆర్ఏలు అంటే గవర్నమెంట్ దృష్టిలో ఇంత నిర్లక్ష్యమా, మేము ఉద్యోగులం కాదా, మాకు కూడా అందరు ఉద్యోగులకు వచ్చినట్టు మాకు అన్ని బెనిఫిట్స్ కావద్దా అని మేము గవర్నమెంట్ ప్రశ్నిస్తూ ఉన్నాము. కాబట్టి మీరిచ్చిన హామీనే మేము కొత్తగా కోరే గొంతమ కోరికలు ఏమి లేవు, మీరిచ్చిన హామీనే నెరవేర్చమని మేము కోరుతూ ఉన్నాము. ఒకవేళ మీరు ఇప్పటికి కూడా ఇదే మొద్దు నిద్ర అయినట్టుంటే గవర్నమెంటు, మేము భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున నిరసన తెలపడానికి మేము కూడా వెనకాడబోమని మేము గవర్నమెంట్కి హెచ్చరిస్తాము.